తెలుగు చిత్రసీమలో విశ్వనట చక్రవర్తిగా 3 దశాబ్దాలకు పైగా ఏలిన గొప్ప నటుడు ఎస్వి రంగారావు గారు ఎన్నో విభిన్న పాత్రలను చేసి ఆ పాత్రలకి తన నటనతో జీవం పోసి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఆయన. ఇక నర్తనశాలలో తన నట విశ్వరూపాన్ని చూపెట్టి మన దేశంలోనే మొదటి అంతర్జాతీయ అవార్డు కైవసం చేసుకున్న నట తపస్వి మన ఎస్వి రంగారావు గారు. మరి ఆ రోజుల్లోనే డిగ్రీ చదివి అగ్నిమాపక దళంలో ఉన్నత ఉద్యోగిగా పనిచేసే ఆయన సినిమా రంగం వైపు ఎలా వచ్చారు, ఆయన జీవితంలో జరిగిన కొన్ని ముఖ్య ఘట్టాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కృష్ణా జిల్లా నూజివీడులో 1918 జూలై 3వ తేదీ శ్రీకోటేశ్వర నాయుడు శ్రీమతి లక్ష్మీ నరసాయమ్మలకు ఎస్వి రంగారావు గారు జన్మించారు. ఈయన పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. నటన అంటే ఎంతో ఇష్టం ఉన్న ఈయన డిగ్రీ పూర్తి చేసి అగ్నిమాపక సిబ్బందిలో ఉద్యోగం చేస్తూ రంగస్థలంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత షేక్స్పియర్ నాటకాలు అనేకం వేశారు. దానిలో మంచి నటులుగా గుర్తింపు పొందిన తర్వాత సినిమాల్లో అవకాశం కోసం 1946 మద్రాసు చేరారు. 1946 వరుధిని అనే సినిమాతో ఆయన తెలుగు చిత్రసీమలోకి ప్రవేశించారు. కానీ ఆయన సినిమా పరాభవం అవ్వడంతో మనస్తాపానికి గురై మళ్లీ ఉద్యోగం చేసుకుంటూ దాదాపు 2 సంవత్సరాల పాటు సినిమా రంగం వైపు చూడలేదు. తన మనసులో ఉన్న ఇష్టాన్ని చంపుకోలేక మళ్లీ 2 సంవత్సరాల తర్వాత మద్రాసు వచ్చి సినీ అవకాశాల కోసం 1 సంవత్సరం పాటు అవకాశం కోసం ఎదురు చూస్తుండగా 1950 పల్లెటూరి పిల్లలో చిన్న వేషం దొరికింది. దొరికింది చిన్న వేషమే అయినా తన నటనతో అందరినీ మెప్పించి సినీ రంగంలో తన నట జీవితాన్ని కొనసాగించారు. ఒక కళాకారుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయి. 6 అడుగుల ఎత్తున గంభీరమైన రూపం గల ఆయన పాతాళ భైరవి సినిమాలో దుష్ట పాత్రల్లో ఆయన చూపిన అభినయం ఇప్పటికీ ప్రతి ప్రేక్షకుడి మధ్యలో నిలిచిపోయింది. ఆ సినిమాలో జై పాతాళ భైరవి అంటూ ఆయన చెప్పే డైలాగ్ అనుసరించటం ఇప్పటికీ ఎవరి తరం కాదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదనే చెప్పాలి. ఇక ఆయన చేసిన రావణాసురుడు, కంసుడు, కీచకుడు వంటి పాత్రలు హీరోలకి ధీటుగా ఉంటూ ఆ పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు ప్రతి ప్రేక్షకుణ్ణి కట్టిపడేలా చేశాయి. ఇంకా ముఖ్యంగా చెప్పుకుంటే మాయాబజార్ చిత్రంలో ఘటోత్కచుని పాత్ర, భక్త ప్రహ్లాదులోని హిరణ్యకశపుని పాత్రలు ఆయన నటా విశ్వరూపం, నభూతో నా భవిష్యత్. కేవలం విలన్ పాత్రలే కాకుండా అన్ని రకాల పాత్రలు పోషించిన ఘనత ఎస్వి రంగారావు గారిది అని చెప్పాలి. ఆయన చేసిన విసమ్మ, తోడికోడలు వంటి కొన్ని సినిమాలలో ఆయన నటన ప్రతి ప్రేక్షకుణ్ణి కడుపుబ్బా నవ్విస్తాయి. ఇవే కాకుండా గుండమ్మ కథ, తాత మనవడు వంటి కుటుంబ చిత్రాల్లో ఆయన నటన కంటతడి పెట్టిస్తాయి. ఇక వ్యక్తిగత విషయానికొస్తే మంచి దాన హృదయం కలిగిన ఈయన ఒక గొప్ప శివభక్తుడు. ప్రతిరోజు ఉదయం తప్పనిసరిగా శివపూజ చేశాకే ఆయన రోజు ప్రారంభమయ్యేదని చెబుతారు. ఈయన ఇంటిలోని లైబ్రరీలో ఎక్కువగా వివేకానంద పుస్తకాలే ఉంటాయి. ఈయన గొప్ప సహృదయం కలవాడికి నిదర్శనం. చైనాతో యుద్ధం వచ్చినప్పుడు ఏర్పాటు చేసిన సభలో 10,000 రూపాయలు విరాళమిచ్చాడు. తరువాత పాకిస్తాన్తో యుద్ధం వచ్చినప్పుడు కూడా ఎన్నో సభలు నిర్వహించి మిగతా నటులతో కలిసి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి విరాళాలు సేకరించి ఆ డబ్బును రక్షణ నిధికి ఇచ్చాడు. ఎస్వి రంగారావు గారికి తెలుగుతో పాటు తమిళ్, ఇంగ్లీష్ మాట్లాడటం బాగా వచ్చు. పాతాళ భైరవి తమిళ వర్షన్లో కూడా ఈయనే నటించగా అటు తమిళ ప్రేక్షకుల ఆదరాభిమానాలు కూడా పొందారు. పౌరాణిక చిత్రాలలో, ఫాంటసీ చిత్రాలలో, సాంఘిక చిత్రాల్లో ఇలా అదే ఇది అంటూ ఏ భేదం లేకుండా ఇలాంటి పాత్రలు అయినా తన దైన శైలిలో ఆ పాత్రలు జీవించసాగారు. అయితే నటుడుగానే కాకుండా నిర్మాతగా, డైరెక్టర్గా కూడా పలు చిత్రాలు నిర్మించి విజయాన్ని సాధించారు ఎస్వి రంగారావు. ఇలా విశ్వ నట చక్రవర్తి, నట సార్వభౌమ నటశేఖర, నటసింహ వంటి ఎన్నో బిరుదులు కైవసం చేసుకున్న ఆయన జూలై 18, 1974 గుండెపోటుతో తిరిగి రాని లోకాలకి వెళ్లిపోయారు. నవరసాలన్నింటినీ తన పాత్రల స్వభావంలో సునాయాసంగా ఒలికించి అందరి మన్ననలు పొందిన మహానటుడు ఎస్వి రంగారావు గారు మన తెలుగువాడే పుట్టడం తెలుగు సినిమా చేసుకున్న ఒక గొప్ప అదృష్టం.